భయ్యో ఆర్ బెహనో? ఇక్కడ బెహన్ ఉన్నది కదా. భయ్యో ఆర్ మళ్ళీ భయ్యో, ఇవాళ మీకు అందరికీ ఓ ఫెస్టివల్ ఆఫర్. ఏం లేదు, సింపుల్గా నేను స్టోరీ చెప్తా, ఎవడైతే ఓపిక్గా వింటాడో ఒక్కడికి తాగినంత మందు ఫ్రీ. ఫ్రీ ఫ్రీ మందు ఫ్రీయా? నేనింటా తమ్మి, నేనింటా, నేనింటా, నేనింటా. ఈ ఏరియాలో ఇవాడు ఏం చెప్పిన నాకే చెప్పాలి, నేనే వినాలి, లేకుంటే గొంతు కొరుకుతా బిడ్డ. కూసా, అరే బేరే ఇట్రా బే. ఒక ఫుల్ బాటిల్ విస్కీ, రెండు సోడా, ఒక తందూరి కబాబ్, ఒక బేజా ఫ్రై, ఒక గుర్దా కపూరా. నీకేమని కావాలా తమ్మి? ముందు టర్మ్స్ కండిషన్స్ విను, స్టోరీ మొత్తం చెప్తా, చివరిలో ఒక బేతాళుడు క్వశ్చన్ ఉంటది, అది గానీ చెప్పకపోతే. ఈ వేణు పైల్వాన్తోటే క్వశ్చన్ సార్, ఆకాశంలో సుక్కుల నుండి చెప్తా, కోడి ముందా గుడ్డు ముందా అంటే చెప్తా, ఎటువంటి క్వశ్చన్కైనా ఆన్సర్ చెప్పు. ఇప్పుడు తమ్మి చిన్న మాట, నీ స్టోరీలా కత్తులతో సావాసం ఫ్యాక్షనా, లేకుంటే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సెంటిమెంటా? అదేం కాదు మంది, డిఫరెంట్ స్టోరీ. తమ్మి నీ స్టోరీలా కామెడీ ఉంటావా? ఫుల్. ఫైట్లుంటాయా? అరే మన స్టోరీ స్టార్ట్ అయ్యేదే ఫైట్ తోటి. నువ్వు పిలుస్తుంటే నాకే అనపట్లేదు, అలా కాదురా వెంకటేశ. పని చేద్దాం, ఇద్దరం కలిసి అరుద్దాం. అన్నా ఇక్కడే ఉన్నావా? ఎందుకు అంత అర్పరిసిన పిచ్చానికి బండి రిపేర్ చేసుకుని డబ్బులు అడిగితే దొబ్బేమన్నాడు. అరే అనంత్ చూస్తే అరవింద్ సమ్లకి సాఫ్ట్ ఉన్నాడు, అయ్యా అట్లా అన్నాడు, నువ్వే గల తిను. అడిన్నది కరెక్టే. అదేందన్నా ఇంత పెద్ద బ్యాచ్ మెయింటైన్ చేస్తున్నావు, అంత మంచి కారు, మా పైసలు నీకెందుకన్నా ఇచ్చేనా ప్లీజ్? నీకు ఎవరిని పైసలు అడుగుతున్నావు తెలుసా? అసలు నేను ఎవరో తెలుసా? ఈ ఏరియాలో ఎవరిని అడుగు, నా పేరు చెప్తారు, నా ఫోన్ నంబర్ చెప్తారు, నా అడ్రస్ చెప్తారు, నేను ఎంత డేంజర్ గానే చెప్తారు. మర్యాదగా చెప్తున్నా, పైసలు గీసలు ఏం లేవు. నీకు ఉత్తరాలు ఏం రాలేదురా? మనకెప్పుడు వచ్చి వచ్చినాయి కానీ, ఈ అన్న ఎవరో తెలుసా నీకు? ఎవడాడు వారిని? అట్లానే అయిందే అన్న, ఈ ఊళ్ళో వరల్డ్ ఫేమస్. పోనీ ఇంటి అడ్రస్ ఏమన్నా తెలుసా? తెలీదు. కనీసం వీడి ఫోన్ నంబర్ ఏమైనా? మనిషే తెలీదు అంటుంటే ఫోన్ నంబర్ అంటావేట్రా? పోనీ ఈ కొండిగాడి గురించి డీటెయిల్ ఏదైనా ఒక్కటైనా తెలుసా నీకు? తెలదురా బాబు, నాకు బోల్డ్ పనులు ఉన్నాయి. పో, నీ గురించి ఏం తెలియదంట, పైసలు తీ 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 తీ. ఇంద్రా అన్నతో మజాకులు ఆడుతున్నాడు, దొక్కుతున్నారా పైసలు అడుగుతుంటే నాటకాలు. కొట్టిన గట్టి కొట్టి దగ్గర డప్పులు ఏంటారు? అన్నా ఇక నాతో కాదన్నా, ఎప్పటికెళ్ళి చూస్తున్నా వీడు కావాలని నన్నే కొడుతున్నా, ఇంక నాతో కాదన్నా అన్నా, వీడి గ్యాంగ్లకి వెళ్ళి తీసేయన్నా. తొక్కలో డిస్కషన్. ఒక్కొరొక్కరు పత్రైంది రాయమన్న కబడ్డీ ఆడుతున్నారు, అలా కిరాయి చూడు.
ఏం చూస్తున్నావు కొట్టుబే అది చర్రా లేకుండా ఎంత కొట్టినా పునాది విడిపోతున్నా కొడుకులు కొడితే ఏం తమ్మి మళ్ళీ కొడితే ఏం తమ్మి తోలు తీస్తా బిడ్డ నేను ఏమనుతామి నిన్ను నేను ఎవరో తెలుసా అన్న తెలియదంటే బాయ్ నన్ను దొల్లి తిరిగితమ్మి పైసలే కదా ఇస్తా నీ తనుండి ఒకటి నా తను రతమ్మి పట్టు తీసుకో అన్న వస్తా నాకు పని ఉంది ప్లీజ్ రా నా అమెరికా గర్ల్ ఫ్రెండ్ ఫేస్బుక్ లో చాటింగ్ వచ్చే టైం అయింది నేను వెళ్ళి ఆన్లైన్ లో అచ్చుకుపుచ్చుకు ఆడుకొని వచ్చేస్తా నీకు అమెరికా గర్ల్ ఫ్రెండ్ ఫేస్బుక్ నమ్మాలి నమ్మాలి రా నమ్మాలి ప్రేమకు కలర్స్ తోను కంట్రీస్ తోను సంబంధం లేదు మల్లెపూ లాంటి మనసు ఉంటే చాలు మల్లెపువ్వో మొగలి పువ్వో ప్రొఫైల్ లో ఈడి ఫోటో బదులు మహేష్ బాబు ఫోటో పెట్టాడు ఆ పిచ్చిది ఈడే మహేష్ బాబు అనుకుంటే కమిట్ అయిపోతుంది మహేష్ బాబు అంత చీప్ అయిపోయాడు నీకు అంటే అదే ఈ విషయం అమ్మాయికి తెలిస్తే నీ పరిస్థితి ఏంట్రా ఏముంది ఈడు వెళ్ళిపోద్ది నువ్వు నోరు మీరా అమ్మాయిలు అంటే అంతే వాళ్ళు ఓకే అన్నంత వరకు మనం కుక్క పిల్లల వెయిట్ చేసాం అనుకో ఆ తర్వాత మనం ఎన్ని ఎదవేశాలు వేసినా విశాలమైన హృదయంతో క్షమించేస్తారు పక్కడా ఎలా పడింది అన్నది పాయింట్ కాదన్నయ్య పడిందా లేదా అన్నది పాయింట్ చూసావా బాగా తేడాగున్నావురా నేను కాదు నువ్వు తేడా చూసావా చుట్టూ ఎన్ని రకాల పీసులు ఉన్నాయో ఈ పీసుల్లో ఒక్క పీసు కొన్ని లైన్ అయ్యాలనిపించట్లేదా నువ్వే అన్నావు కదరా వీళ్ళు పీసులని నాకు కావాల్సిన పీస్ కాదురా అమ్మాయి అమ్మాయి ఎలా ఉండాలి తెలుసా ఎలా తను చూడగానే గుండె మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అయిపోవాలి గాల్లో రాశి తరం పాట వినపడాలి ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది అరే ఫోన్ రింగ్ అవుతుందిరా హలో పతితులారా భ్రష్టులారా బాధా సర్ప దష్టులారా మీ చేతుల్లోని గీతల్ని మీ నుదుటి రాతల్ని మార్చి మింగడానికి మెతుకులేని మీ అతుకుల బతుకుల్లో ఉషస్సులు ఉషోదయాలు వెలిగించడానికి వస్తున్నాయి 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 జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి వీడు వంద వీడు ఒక మిషన్ చక్రం పీల్చి పిప్పి చేస్తున్నాడు ఇక మనుషుల్లో నాలుగు రకాలు మొదటిది టైం ఉండి మనీ లేని వాళ్ళు అంటే అనమాట ఇక రెండో రకం డబ్బుండి టైం లేని వాళ్ళు నేను తయారు చేయబోయే మీలాంటి వాళ్ళు గంటల కొద్ది టైము కోట్ల కొద్ది డబ్బు పుష్కలంగా ఉంటాయి దానికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే అదేంటో మీకు చెప్పమంటారా మేము వద్దంటే వదులుతావా చెప్పు ముందు మీరు తలా 10,000 కట్టి ఈ స్కీమ్ లో జాయిన్ అవ్వండి అలాగే మరో ముగ్గురిని ఈ స్కీమ్లో జాయిన్ చేయించండి వాళ్ళు కట్టే డబ్బులో మీకు 10% కమిషన్ వస్తుంది వాళ్ళు కూడా తలవ ముగ్గురిని జాయిన్ చేస్తారు వాళ్ళందరూ కట్టే డబ్బులో కూడా మీకు 10% కమిషన్ వస్తుంది అతి కొద్ది కాలంలోనే మీకు తెలియకుండానే 1,000,000 నుంచి 1,00,000 లక్షల నుంచి కోట్లు సంపాదిస్తారు అర్థమైందా ఒక్కోసారి చెప్పనా వద్దు సార్ మొత్తం అర్థమైంది మమ్మల్ని వదిలేయండి సార్ నాకు జ్వరం వచ్చినట్టుంది అలాగే పరిగెత్తుకు వెళ్ళండి 10,000 తిరిగి రండి మీ జీవితాలు మార్చేస్తా రైతు బజార్ అంత ఇంట్లో ఉందిరా నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి ఎవరు పుట్టారు దేపకు ఫీజు కొట్టేసినట్టుంది నేపాలోడు కూడా మండరత్నం పాట పాడుతున్నాడు నవ్వుతున్నావు రోజు లోపల చచ్చిపోతున్నారు వాళ్ళని హింస తట్టుకోలేక అదేంటి అల్లుడు బయటోళ్ళు అలాగా రెస్పాండ్ అవ్వట్లేదు పో నువ్వైనా జాయిన్ అవ్వచ్చు కదా ఏం జాయిన్ అయ్యదు చివరికి నీ దెబ్బ తట్టుకోలేక నా ఫ్రెండ్స్ కూడా రావట్లేదు షెడ్కి కావాలంటే ఈయన తగులుకో ఇదిగో సీను
స్కీము గీము అన్న అంటే మొహం పగిలిపోతాం అనుకున్నాం మేము. ఏంట్రా ముగ్గురు, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు జాయిన్ చేయించడం. నువ్వు స్టైల్ అనుకుంటున్నావురా, బూగు జాయింట్ ఎత్తులేవు, పెట్టే రంగురంగు సొక్కలు వేసుకుని నువ్వు పెట్టే. ఏంటి మా ఏదో అడుగుతున్నారు? ఏం లేదురా బాబా, బాగోగులు బాగా తెలుసుకుంటామయ్యా. అరే ఆఫీస్కి ఇప్పటికే లేట్ అయింది, ఈ కరెంట్ బిల్ కాస్త కట్టేరా. అలాగే నాన్న, బాయ్. థ్యాంక్స్. ఇదిగో బావా, ఆఫీస్కి లేట్గా వెళ్ళటం ఏంటి? వర్క్ అయిన తర్వాత డెడికేషన్ సిన్సియారిటీ ఉండాలి కదా.